ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి నూకల్ రాజు బంతికుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నిజంగా ఈరోజు చాలా బరువెక్కిన గుండెతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే బిచ్చుకుందలో తెలంగాణ జెండా పెట్టింది మేము, తెలంగాణ జెండా పట్టింది మేము, అంత పెద్ద హరీష్ రావును తీసుకొచ్చి బిచ్చుకుందలో తింపింది మేము. కానీ ఈరోజు మాకు ఆ జెండా కింద నీడ లేకుండా పోయింది. పార్టీ మాకు అన్యాయం చేసినా కూడా ప్రజల మీద ప్రజలు న్యాయం చేస్తారనే ఆశతోని ఇవాళ నేను ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. ప్రజల్లో ఈరోజు నాకు చాలా ఆదరణ లభిస్తుంది, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పార్టీ నుంచి టికెట్ వచ్చినా ఇంత ప్రజల ఆదరణ ఉంటుండేనో ఉండకుండా నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం ప్రజల ఆదరణ చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నేను రాజకీయాల్లో రావడానికి కారణం చిన్నతనం నుంచి చూస్తున్నాను, నా బాల్యం నుంచి చూస్తున్నాను. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, అలాగే స్తంభాల సమస్య కానీ, లైటింగ్ స్తంభాల సమస్య కానీ చాలా ఉంది. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పటికి ఇంకా పెద్దగైన తర్వాత కూడా అలాగే ఉంది. ఈ సమస్యను పారద్రోడడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఖచ్చితంగా నేను ప్రజలకు దగ్గరుండి ఏ సమస్య ఉన్నా గుర్తు చేసుకొని కూర్చుండి వాళ్ళ సమస్యను నేను నెరవేరుస్తాను, పూర్తి చేస్తానని నేను ముఖ్యంగా హామీస్తున్నాను. అలాగే నా యొక్క గుర్తైనటువంటి బంతి బాల్ ఆ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలని మీ అందరినీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంతి గుర్తుకే, బంతి గుర్తుకే.